My English World, 5th class, English lesson. My English World, class 5th English lesson. So the first lesson, let's be friends. This is the reading part. So let's be friends. Children, you have many friends in your class. Are you enjoying with your friends? Okay, sometimes some friends are disturb you, and some friends are cheating you, beating you. Like that, which friends do you like more? Good friends or bad friends? Okay, let's be friends. Anyhow, you always have good friends. Your classmates are let's be friends always. Don't quarrel. తిట్టుకోవటం కానీ కొట్టుకోవటం కానీ చేయకూడదు. అందరు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. దట్ ఈజ్ లెట్స్ బీ ఫ్రెండ్స్. సో నౌ ఐ ఆమ్ రీడింగ్ ద లెసన్. యు అబ్జర్వ్ దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ స్మాల్ బాయ్ కాల్డ్ హరి. హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ loved to tease all the boys and girls who went to school with him. Understand? Once again I read. Once upon a time there was a small boy called Hari. He was strong and loved to tease all the boys and girls who went to school with him. Tease means అల్లరి చేయటం, ఏడిపించడం. టీజింగ్ అంటే ఏడిపించడం అన్నమాట. అతనితో పాటు ఉన్నటువంటి క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాయ్స్ని గర్ల్స్ని అతను టీచ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. వాట్ హీ లవ్డ్ టు డూ the most was to pinch others. Pinch ante gichatam. So he loved to do the most. Atane ekkuva ishtapadedi entante was to pinch others. Pinch others ante vere vallani gichatam. He could make a big bruise appear in of a second. ఒక హాఫ్ సెకండ్లోనే అతను ఒక పెద్ద బ్రూయిస్ చేస్తాడనమాట. బిగ్ బ్రూయిస్ అపియర్ ఇన్ ఆఫ్ ఎ సెకండ్. వన్స్ అగైన్ హీ కుడ్ మేక్ ఏ బిగ్ బ్రూయిస్ అపియర్ ఇన్ ఆఫ్ ఎ సెకండ్. అనదర్ ట్రిక్ ఈ ప్లేడ్ వాజ్ ప్రిక్లింగ్ పీపుల్ విత్ ఏ పిన్. సో ప్రిక్లింగ్ అంటే గుచ్చటం. ప్రిక్లింగ్ మీన్స్ గుచ్చుతాడు పిన్ తోటి, పిన్ పెన్ను. సో ఇతను చూసారా ఇక్కడ పిన్ ఉంది, ఈ పిన్ తోటి అందరినీ ప్రిక్కింగ్ చేస్తాడు. ప్రిక్కింగ్ అంటే గుచ్చటం. ప్రిక్కింగ్ పీపుల్ విత్ ఏ పిన్. ఓకే, సో so you can guess how all the children hated him. Hate ante asayinchukovatam. They tried pinching him back.
అంటే మళ్ళీ అతన్ని తిరిగి గిచ్చాలని చూస్తుంటాడు అన్నమాట. బట్ దట్ వాజ్ నో గుడ్ బికాజ్ హీ కుడ్ ఆల్వేస్ పించ్ మచ్ హార్డర్. ఎందుకంటే వీళ్ళకంటే ఇంకా బాగా గిచ్చుతారనమాట, మనం కొంచెం గిచ్చితే అతను ఇంకా బాగా గిచ్చుతాడు అనేది. ఇక్కడ పించ్ మచ్ హార్డర్, హార్డర్ అంటే గట్టిగా. సో వన్స్ అగైన్ ఐ రీడ్, సో యూ క్యాన్ గెస్ హౌ ఆల్ ద చిల్డ్రన్ హేటెడ్ హిమ్. దే ట్రైడ్ పించింగ్ హిమ్ బ్యాక్ బట్ దట్ వాజ్ నో గుడ్ బికాస్ హీ కుడ్ ఆల్వేస్ పించ్ మచ్ హార్డర్. ఇట్ సో హ్యాపెన్ దట్ ద క్లాస్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్ టు ద సీ సైడ్ ఫర్ ఏ హోల్ డే. సో ఇట్ ఈస్ సో హ్యాపెండ్, అది జరిగింది ఎక్కడ అనేది అంటే, ఇట్ ఈస్ సో హ్యాపెండ్, హ్యాపెండ్ అంటే జరగడం, దట్ ద క్లాస్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు పిక్నిక్కి? టు ద సీ సైడ్, సీ సైడ్ మీన్స్ సముద్ర పొడ్డుకి, సముద్ర పక్కకి. ఫర్ ఏ హోల్ డే, హోల్ డే అంటే ఆ రోజు మొత్తం. ఓకే, సో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆన్ దట్ డే ద సన్ షోన్ బ్రైట్, సన్ షోన్ బ్రైట్, సన్ షోన్ అంటే సూర్యుని యొక్క వెలుగు అన్నమాట, సూర్యరశ్మి. సన్ షోన్ బ్రైట్ వెలుగుతూ ఉంది, సూర్యుని యొక్క కాంతి అక్కడ పడుతుంది అన్నమాట. అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ వైల్డ్ విత్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ అంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు, అక్కడ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆ సన్లైట్ని చూసి సీలో. సో దే క్రౌడెడ్ ఇంటూ ఏ ట్రైన్ అండ్ షాట్ డౌన్ బట్ నోబడీ వాంటెడ్ టు సిట్ నెక్స్ట్ టు హరి బికాస్ హీ ఆల్వేస్ పించ్డ్ దెమ్. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, దే క్రౌడెడ్, దే క్రౌడెడ్ అంటే గుంపుగా ఉన్నారు, ఇంటూ ఏ ట్రైన్, ట్రైన్లో వాళ్ళంతా కూడా ఒక ట్రైన్లో గుంపుగా ఉన్నారు. ఇదిగో ఇలా, దే ఆర్ క్రౌడెడ్ ఇంటూ ఏ ట్రైన్, దిస్ ఈజ్ హరి. సో నో వన్ కెన్ సిట్ నియర్ ఆర్ ఇన్ సైడ్ బై ద హరి, సార్ నియర్ టు ద హరి బికాస్ హీ పించ్ దెమ్ ఆల్వేస్ అదర్స్. సో దట్స్ వై నో వన్ కెన్ ట్రై టు సిట్ నియర్ టు హరి. సో దే క్రౌడెడ్ ఇన్ టు ఏ ట్రైన్ అండ్ సాట్ డౌన్, వాళ్ళంతా కూర్చున్నారు. బట్ నో బడీ, నో బడీ అంటే ఎవరు, నో బడీ వాంటెడ్ టు సిట్ నెక్స్ట్ టు హరి, హరి తర్వాత ఎవరు కూడా కూర్చోలేదు. బికాస్ హీ ఆల్వేస్ పించ్డ్ దెమ్, పించ్డ్ దెమ్. ఓకే, వెన్ దే అరైవ్డ్ అట్ ద సీ సైడ్, వెన్ దే అరైవ్డ్, అరైవ్డ్ అంటే చేరుకోవటం, అట్ ద సీ సైడ్ ఆల్ ద చిల్డ్రన్ జంప్డ్ అవుట్ విత్ ఏ షౌట్ ఆఫ్ జాయ్. మీరు కూడా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, పిక్నిక్ స్పాట్ రాగానే వెంటనే అరుచుకుంటా దూకుతారు కదా, సేమ్ ఆల్ ద చిల్డ్రన్ జంప్డ్ అవుట్ విత్ ఏ షౌట్ ఆఫ్ జాయ్, గట్టిగా అరుచుకుంటూ దిగారు. డౌన్ టు ద శాండ్స్, డౌన్ టు ద శాండ్స్ దే రేస్డ్, దిగేసేసి వాళ్ళు ఇసుక ఉన్నంత వరకు ఉరికారు. శాండ్ దే రేస్డ్ అంటే పరుగెత్తారు, హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని. బట్ నో బడీ టుక్ హరీస్ హ్యాండ్, హరి చేతి, హరిని పట్టుకొని ఎవరు వెళ్ళలేదన్నమాట, అందరూ ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పెట్టుకొని ఉరికారు ముందుకి. బట్ నో బడీ టుక్ హరీస్ హ్యాండ్, నో బడీ వెంట్ నియర్ హిమ్, ఎవరు కూడా అతనికి దగ్గరగా లేరు.
హరి వాజ్ యాంగ్రీ హరి వాజ్ యాంగ్రీ కోపంగా ఉన్నాడు హీ వెంట్ టు ఎన్ ఐసోలేటెడ్ శాండీ కార్నర్ నియర్ ఏ రాకీ పూల్ అండ్ సాట్ డౌన్ బై హిమ్సెల్ఫ్ హీ టుక్ అవుట్ హిజ్ లంచ్ అండ్ లుక్డ్ అట్ ఇట్ చూడండి హరి వాజ్ యాంగ్రీ హీ వెంట్ టు అన్ ఐసోలేటెడ్ అంటే ఒంటరిగా సింగిల్గా ఐసోలేటెడ్ శాండీ కార్నర్ ఒక నిర్జనమైన ప్రదేశం అంటాం ఐసోలేటెడ్ అంటే ఎవరు లేనటువంటి ప్రదేశం శాండీ కార్నర్ అంటే ఒక ఇసుక మూలకి నియర్ ఏ రాకీ పూల్ అంటే రాళ్ళ గుట్టలు ఉంటాయి అక్కడ మొత్తం కూడా రాళ్ళు ఉన్న దగ్గర సముద్రంలో ఇసుక తర్వాత అక్కడ అక్కడక్కడ కొన్ని రాళ్ళు ఉంటాయి దాన్ని రాకీ పూల్ అంట అండ్ సాట్ డౌన్ కూర్చున్నాడు బై హిమ్సెల్ఫ్ అతను మాత్రమే అతను ఒక్కడే హీ టుక్ అవుట్ హిజ్ లంచ్ బాక్స్ టుక్ అవుట్ అంటే బయటకు తీశాడు దేని హిజ్ లంచ్ బాక్స్ అండ్ లుక్డ్ అట్ ఇట్ దానికి వెళ్ళి చూశాడు వావ్ ఇట్ ఈజ్ ఏ గుడ్ లంచ్ దేర్ వర్ టూ హాట్ బాయిల్డ్ ఎగ్స్ అక్కడ ఏమన్నాడా టూ హాట్ బాయిల్డ్ ఎగ్స్ సిక్స్ జామ్ శాండ్విచెస్ అంటే తెలుసు కదా బ్రెడ్ ముక్కల మధ్యలో జామ్ వేసుకొని తింటారు దాన్ని శాండ్విచ్ అంటారు త్రీ పీసెస్ ఆఫ్ బ్రెడ్ మరియు బట్టర్ అంటే వెన్న ఉంటుంది ఏ జింజర్ కేక్ అంటే అల్లం జింజర్ అంటే అల్లం అల్లంతో చేసిన ఒక కేక్ అండ్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్ కూడా ఉంది హీ వుడ్ ఈట్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అతను మొత్తం తినాలనుకున్నాడు ఈ వుడ్ నాట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీ వన్ చూడండి ఇక్కడ ఈ వుడ్ నాట్ ఆఫర్ అంటే ఇవ్వడం ఎనీథింగ్ టు ఎనీ వన్ ఎవరికి కూడా ఏమీ ఇవ్వట్లేదు జస్ట్ యాజ్ హీ వాజ్ బిగినింగ్ విత్ ఎన్ ఎగ్ స్టార్ట్ చేశాడు అనమాట బిగినింగ్ అంటే మొదలుపెట్టాడు విత్ ఎన్ ఎగ్ ఎగ్ తింటాం మొదలుపెట్టాడు ఈ హర్డ్ ఏ హార్స్ వాయిస్ హర్డ్ అంటే హెచ్ఈఏఆర్డి హర్డ్ అంటే విన్నాడు ఏ హార్స్ వాయిస్ ఒక హార్స్ వాయిస్ అంటే ఒక రకమైనటువంటి సౌండ్ హార్స్ అంటే గట్టి సౌండ్ అన్నమాట ఒక హార్స్ వాయిస్ నియర్ హిమ్ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ సో ప్లీజ్ టు మీట్ యూ మీట్ ఏ బాయ్ లైక్ యూ హరి టర్న్డ్ అరౌండ్ అండ్ స్టేర్డ్ ఇన్ ఫ్రైట్ ఒక వాయిస్ ఎలా అనిపించింది అతనికి గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ సో ప్లీజ్డ్ టు మీట్ ఏ బాయ్ లైక్ యూ అని ఒక సౌండ్ వినిపించింది అప్పుడు హరి టర్న్డ్ తిరిగాడు అరౌండ్ చుట్టూ తిరిగి చూశాడు అండ్ స్టార్టెడ్ ఇన్ ఫ్రైట్ భయపడింది ఎందుకు భయపడ్డాడు ఓకే ఇక్కడ చూడండి వై వాజ్ హరి ఎలోన్ ఒంటరిగా ఎందుకు ఉన్నాడు వై వాజ్ హీ ప్రిటెండెడ్ ఎందుకు భయపడ్డాడు ప్రిటెండెడ్ వాట్ డు యూ థింక్ ఈసా ఏం చూసుంటాడు ఎందుకు భయపడ్డాడు ఓకే జస్ట్ గెస్ ఓకే ఏం చూశాడు అతను ఎస్ ఇక్కడ చూడండి దెర్ వాజ్ ఏ టూ క్రియేచర్స్
crops. Monster crops. Hari saw a monster crab walking sideways out of the pool. హరి సాయే మాన్స్టర్ క్రాబ్, ఒక క్రాబ్ అంటే ఎండ్రకాయ అంట, పీతలు, వాకింగ్ సైడ్ వేస్ అవుట్ ఆఫ్ ద పూల్, ఒక పక్కగా వస్తుంది అది. పూల్ అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న నీటి గుంట లాంటిది అన్నమాట. హిజ్ ఐస్ వర్ ఆన్ ద ఎండ్స్ ఆఫ్ ద షార్ట్ స్టాక్స్. హిజ్ ఐస్ అంటే అతని కళ్ళు దేని మీద పడ్డాయి? వర్ ఆన్ ద ఎండ్స్ ఆఫ్ ద షార్ట్ స్టాక్స్. షార్ట్ స్టాక్స్ అండ్ హీ లుక్డ్ మోస్ట్ అన్యూజువల్. సో ఇక్కడ ఆ క్రాబ్ యొక్క ఈ ఎండ్ స్టాక్స్, వీటిని ఎండ్ స్టాక్స్ అంటాం, ఈ క్రాబ్కి ఉన్నాయి కదా వీటిని ఎండ్ స్టాక్స్, షార్ప్గా ఉంటాయి ఇవి, ఈ పీత యొక్క లెగ్స్ చూశాడు, దాని మీద పడింది దృష్టి. హిజ్ ఐస్ వర్ ఆన్ ద ఎండ్స్ ఆఫ్ ద షార్ట్ స్టాక్స్, షార్ట్ అంటే చిన్నగా, స్టాక్స్ అంటే దట్ చేతులు లాంటివి, అండ్ హీ లుక్డ్ మోస్ట్ అన్యూజువల్. హీ హెల్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్రంట్ క్లా టు హరి. హీ హెల్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్రంట్ క్లా టు హరి. సో ఆ క్రాబ్ ఏం చేసిందంటే తన యొక్క ఫ్రంట్ క్లాని హరి వైపుకి పెట్టింది. హరి పుట్ అవుట్ హిజ్ హ్యాండ్ టు షేక్ ద క్రాబ్స్ క్లా. హరి ఏం చేశాడు, హరి పుట్ అవుట్ హిజ్ హ్యాండ్, పుట్ అవుట్ అంటే బయటకు తీశాడు, టు షేక్ ద క్రాబ్స్ క్లా. బట్ టు హిజ్ సర్ప్రైజ్ అండ్ యాంగర్ ద క్రాబ్ ఓపెన్డ్ హిజ్ పిన్సెర్స్ అండ్ నిప్డ్ హిజ్ హ్యాండ్ సో హాట్ దట్ ద లిటిల్ బాయ్ ఎల్లెడ్. ఎల్లెడ్ అంటే అరవడం అన్నమాట. ఏం చేశాడు, హరి పుట్ అవుట్ హిజ్ హ్యాండ్ టు షేక్ ద క్రాబ్స్ క్లా. హరి తన చేతిని తీసి ఆ క్రాబ్ యొక్క క్లా, క్లా అంటే తన చేతులు ఉన్నాయి కదా వాటి మీద కొట్టాడు అన్నమాట, తన మీద పెట్టాడు. బట్ టు హిస్ సర్ప్రైజ్ అండ్ యాంగర్ ద క్రాబ్, యాంగర్ ద క్రాబ్ అంటే కోపం వచ్చింది యాంగర్ క్రాబ్కి, ఓపెన్డ్ ఇస్ పిన్సెర్స్, పిన్సెర్స్ అంటే కత్తిలాగా ఉన్నాయి కదా వాటికి, సిజర్స్ లాగా ఉన్నాయి కదా వాటి హ్యాండ్స్, పిన్సెర్స్ అండ్ నిప్పుడ్ హిజ్ హ్యాండ్, నిప్పుడ్ అంటే జస్ట్ ఇట్లా క్రష్ చేసింది, నిప్పుడ్ హిజ్ హ్యాండ్ సో హార్డ్ దట్ ద లిటిల్ బాయ్ ఎల్డ్ అరిచాడు. రిమైనింగ్ మళ్ళీ తర్వాత చూద్దాం.